బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలు బీసీలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమసమాజం, నవ సమాజం, సమానత్వం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ సమాజ్వాద్ పార్టీ అని అన్నారు. జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పార్టీలో ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జి కృష్ణ, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మన చీరాల పట్టణంలో జరుగుతున్న రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఈ వైసీపీ, ఈ టీడీపీ, ఈ రెండు పార్టీలు వ్యాపారస్తుగా మారిపోయినాయి, బిజినెస్ పార్టీలు అయిపోయినాయి. అటు చంద్రబాబు నాయుడు, అటు జగన్ గారు ఈ వ్యాపారాల లింకులో ఎవరికి వాళ్ళే, మా బిజినెస్ అంటే నీ బిజినెస్ అంటే అదే రకంగా ఈ వ్యాపారం అయిపోయింది, పొలిటికల్ది వ్యాపారం అయిపోయింది. కాబట్టి నిరుపేదలు ఎవరు ఉన్నారు, ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళకి టికెట్ కేటాయించకుండా ఎవరు 100 కోట్లు ఇస్తారా, ఎవరు 200 కోట్లు ఇస్తారా అనేది ఇదే కాన్సెప్ట్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే జగన్ కానీ ఇదే విధంగా పేదోడికి టికెట్ ఇచ్చుదామే, బీసీలను గెలిపిద్దామే అనేది వాళ్ళ ఉద్దేశాలు కూడా లేవు. కాబట్టి సమాజ్వాదీ పార్టీ ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ పడతాం, పోటీ చేస్తాం. అదేవిధంగా కొన్ని ఏరియాలో కూడా మండల స్థాయిలో నుంచి కూడా ఎమ్మెల్యేగా వాళ్ళకి పోటీగా సిద్ధం చేస్తామని మేము సమాజ్వాదీ పార్టీ తరఫున మేము కోరుకుంటూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా దేశాన్ని ప్రజాస్వామ్య ముసుగులో రాచరిక వ్యవస్థ నడుస్తుందా అంటే నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పెట్టారో ప్రవేశపెట్టారు, ఇవన్నీ చూడండి మీరు ఒకసారి మేనిఫెస్టో. ఒక్కటన్నా జరిగిందా? నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, జాబు రావాలి, బాబు రావాలి, ఒక జాబు లేదు, నిరుద్యోగులు అస్తవ్యస్తంగా ఉన్నారు, గుడిసెలేని సమాజం చూపిస్తా ఉన్నాడు, ఎక్కడ ఉంది? మహిళలకు మొత్తం వాళ్ళ యొక్క డ్వాక్రా గ్రూప్లలో ఏదైతే లోన్ ఉన్నాయో మొత్తం మాఫ్ చేసేస్తా ఉన్నాడు, అలా జరగలేదు. లేదా ఉడతా భక్తి కోసం వృద్ధులకు, కొన్ని వితంతువులకు 1000 రూపాయల పింఛను మాత్రమే జరగడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మాకు భిక్ష వద్దు, మాకు అధికారం కావాలా. బీసీలకు మా పార్టీలో ఉంటే ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, ఒక మైనార్టీ ముఖ్యమంత్రి అవుతాడు, ఒక ఏసీ ముఖ్యమంత్రి అవుతాడు, అదే మీ పార్టీలో ముఖ్యమంత్రి చేయగలరా అని మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా చూసుకుంటే గ్రామాల్లో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ప్రతి ఒక్క విషయంలో మనం వెనకబడే ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క డిజిటల్ వచ్చేసింది, కంప్యూటర్ యుగం వచ్చేసింది, కానీ ఎడ్యుకేషన్ శాతం ఎంత ఉంది? 80% ఈరోజు నిరుద్యోగ మొత్తం విద్య లేని వారు ఉన్నారు. ఒకవేళ విద్య ఉన్నా ప్రాథమిక విద్య అభ్యసించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి?